వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన విశాఖ బీజేపీ నేతలు. అసంఘటిత కార్మికులకు తేనేటి బిందు ఇచ్చిన బీజేపీ మహిళా మోర్చా నేతలు. తెలంగాణ విలోచన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రొఫెసర్ కోదండరావు. కర్నూలు జిల్లాలో శ్రీ శక్తి ఉపాధి హామీ భవనం వీక్లీ మీటింగ్. రైతులకు సహకరిస్తామని వెల్లడించిన అధికారులు. లేగదూడల మృత్యువార్తపై తీవ్రంగా ఖండించిన టీడీపీ కార్యదర్శి పాసర్ల ప్రసాద్. ఆలయ అధికారులు ఆగమశాస్త్ర పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లా మధురవాడలో విశాఖ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు వాండ్రాసి శాంతకుమారి ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికులకు తేనేటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాతారాజ్ అతిథిగా విచ్చేశారు. మహిళా మోర్చా నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అసంఘటిత కార్మికులకు టీలను పంచడం జరిగింది. భారత్ మాతాకీ జై, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ కార్యక్రమంలో మధురవాడ మండలాధ్యక్షుడు పవన్ కుమార్, ఫణివర్మ, సంతోష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. మధురవాడ కొమ్మాది జంక్షన్లో గల రోజువారీ కూలి పనులు చేస్తున్న వాళ్ళకి టీ ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కరోనా విషయంలో ప్రజల పట్ల తీసుకున్న చర్యలకు గాను ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ప్రజలకి కోటాలి కోట్ల ప్రజలకు ప్రాణాలు కాపాడడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. వ్యాక్సినేషన్ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని అందరికీ పంపిణీ చేయడం కూడా మన నరేంద్ర మోడీ గారు అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం అందరూ ఉపయోగించుకొని ఆయనకి ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా మోడీ గారు ఇంత కోటాను కోట్ల ప్రాణాలను కాపాడిన మహానుభావుడు. అలాంటి వ్యక్తి వందేళ్ళు కాదు, 1000 సంవత్సరాలు నిండు నూరేళ్ళు సంతోషంగా ఆయురారోగ్యాలతో ఎప్పుడూ ఆయన జీవించి కలకాలం మనందరి మనసులో కూడా నిలిచి ఎప్పటికీ ఉంటారు. అలాగే ఆయన ఆయురారోగ్యాలు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం ఈరోజు అనగా 15వ తారీఖు 15వ తారీఖు సేవా సంస్థ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించుకొని జాతీయ పార్టీ ఆవేశం ప్రకారం ఈరోజు మన కొంపాది జంక్షన్లో భారతీయ జనతా పార్టీ విశాఖ నగరం మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలైన శాంతకుమారి గారి నేతృత్వంలో టీ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర అధ్యక్షురాలు శ్రీమతి సుజాత గారికి, అలాగే జనరల్ సెక్రటరీ శ్రీ సుబ్బలక్ష్మి గారికి, ఉపాధ్యక్షురాలు శ్రీమతి పద్మా గారికి, అలాగే మండల అధ్యక్షులు శ్రీ పవన్ కుమార్ గారికి, మండల జనరల్ సెక్రటరీ శ్రీ పవన్ కుమార్ గారికి నా ప్రతి నమస్కారాలు తెలియజేస్తూ గౌరవంగా శ్రీ నరేంద్ర మోడీ గారు ముందుగా నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 20 సంవత్సరాల కాలంలో కూడా ఒక్కరోజు కూడా సెలవు కట్టిందా అవిశ్రాంతంగా నిరుపేయంగా ప్రజలకు సేవ చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు గర్వంగా చెప్పవచ్చు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొట్టమొదటిగా పార్లమెంటు గమనాలు తెలంగాణ విలీన దినోత్సవ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ప్రజలందరికీ విలీన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రాత్మక 17 సెప్టెంబర్ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.
వ్యవహారాలు స్వతంత్రంగా నిర్ణయించుకునే అధికారం, రోజువారీగా తాను విధానాలను తయారు చేసుకునే అధికారం నిజాం రాజుకు ఉండేది. ఆ అధికారంతో ఆయన ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే భారతదేశంలోని చాలా ప్రాంతాల వలె హైదరాబాదులో కూడా కేవలము ఒక ఫ్యూడల్ పాలన, నిరంకుశ పాలన కొనసాగింది. భారతదేశంలో బ్రిటిష్ పాలకులు ఉన్న చోట స్వాతంత్రోద్యమ కారణంగా కొన్నైనా కొంతమేరకైనా ఎన్నికలకు ఓటు హక్కు ఇచ్చారు, ఎన్నికలు జరిగాయి. కానీ మన దగ్గర ఆ భాగస్వామ్యం అనేది లేదు, రాజకీయ స్వాతంత్రం లేదు, రాజకీయంగా స్వతంత్రంగా వ్యవహరించేటువంటి అధికారం కూడా లేదు మన దగ్గర. ఆ కారణం చేతనే ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. 1920ల దాకా ఇక్కడ విద్యావకాశాలు కూడా లేవు. ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన తర్వాత విద్యావకాశాలు కొంత పెరిగి ఆ చదువుకున్నటువంటి యువతులందరూ కలిసి మొత్తం మీదనైతే ఇక్కడ ఈ బ్రిటిష్ ఈ నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం కోసం, ప్రాతినిధ్య ప్రభుత్వం కోసం ఒక ఆందోళన ప్రారంభించాం. కానీ కొంత గడిచిన తర్వాత స్వీయ అనుభవంతో వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, ప్రత్యేకించి రావినారాయణ రెడ్డి గారు ఈ విషయం రాస్తారు తన ఆత్మకథలో, మాకు అర్థమైంది ఇక్కడ ఫ్యూడల్ ప్రభువుల ఆధిపత్యం పోకుండా ఇక్కడ స్వాతంత్రం అనేది సాధ్యం కాదు, ప్రజాస్వామ్యం సాధ్యం కాదని గ్రహించడం. అందుకనే ఈ ఫ్యూడల్ ప్రభువులకు వ్యతిరేకంగా కూడా మేము ఒక పోరాటాన్ని నడపాలని నిర్ణయించుకున్నాము. అంటే మిగతా దేశంలో ఉన్న స్వాతంత్రోద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో నడిచిన ఉద్యమాలు ఏకకాలంలో రాజకీయ స్వాతంత్రం కోసం, ఏకకాలంలో సమాజంలో సమానత్వము స్వాతంత్రం కోసం పోరాటం చేసినాయి. ఏకకాలంలో సమాజంలో ప్రజాస్వామ్యం, రాజకీయ రంగంలో ప్రజాస్వామ్యం కోరుకున్నది కేవలము ఈ హైదరాబాద్ సంస్థానంలోని విమోచన ఉద్యమాలు మాత్రమే. ఇక్కడ ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటాలు మాత్రమే, అది మనం గ్రహించాలి. ఈ పోరాటాల ఫలితంగానే నిజాం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం ఇటీవల లేగదూడల మృత్యువార్తపై విశాఖ టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఆలయ అధికారులు ఆగమశాస్త్రం పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా చూడొద్దని, భక్తుల మనోభావాలను గుర్తించాలని అన్నారు. లేగదూడలను సమర్పించేటప్పుడు భక్తులకు అవగాహన కల్పించాలని కోరారు. మూగజీవాలు మృత్యువాత పడడం ఎంతో ఆందోళనగా ఉందని తెలిపారు. ఆలయ అధికారులు జెర్సీ లేగదూడలు సమర్పణ చేయవద్దు అంటూ బోర్డులు పెడితే అయిపోతుందా, లేగదూడలు పరిరక్షించే బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. తక్షణమే వీటిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి సత్యవాడ శంకర్రావు, కృష్ణ యజుర్వేద పండిట్, ద్వాదశి ఉమామహేష్, బీసీసీఎల్ అధ్యక్షులు వెంకటరమణ, వార్డు ప్రధాన కార్యదర్శి పైడరాజు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు నిమ్మకాయల నూకరాజు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి లండా శ్రీనివాస్, పట్నాల అప్పల నరసయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చేసి అక్కడ ఏదో గడ్డి మేస్తున్నాయి. రాత్రిపూట మేము అది చూడలేకపోతున్నాం. ఆ కుక్కలన్నీ కలిసి దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 8 దూడను చంపేసి మేమందరం కలిసి అక్కడ గుడి తీసి వాటిని కప్పెట్టి అనేక ఇబ్బందులు చూస్తుంటే హృదయ విదారకంగా ఉండదంట. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా బీజేపీ నగర రాష్ట్ర కార్యాలయాల్లో జరిగిన జాతీయ ఎజెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరై జాతీయ ఓబీసీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ సీనియర్ నేతలు వివేక్, ఎన్ రామచంద్రరావు, చింతల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నిజాం పరిపాలన పోవాలి, మేము స్వేచ్ఛావాయువులు పేల్చాలి అని ప్రజలు కన్న కలలను పటేల్ తీర్చారని, చారిత్రాత్మక 17 సెప్టెంబర్ను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పోరాటం చేస్తూనే ఉంది అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 17 సెప్టెంబర్ నిర్వహించాలని మొదటి సంతకం పెడతామని అన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో శ్రీ శక్తి ఉపాధి హామీ భవనం వీక్లీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో పాల్గొన్న వారు ఏపీడీ కృష్ణమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ మరియు ఏపీఓ రాజ్కుమార్ నాయక్, టీఎల్ఎస్ఎఫ్ ప్రతి కిలోమీటర్కు 400 మొక్కలు నాటవలసిందిగా చెబుతూ మరియు రైతులకు సలహాలు ఇచ్చారు. జామ, నిమ్మ, మామిడి, గంగిరేణు అని చెప్తున్న రైతులకు 1 ఎకరాకు 70 మొక్కలు చెప్పున ఇస్తామని, అందులో రైతులకు సహకరిస్తామని ఏపీడీ కృష్ణమోహన్, అసిస్టెంట్ డైరెక్టర్ మరియు ఏపీఓ రాజ్కుమార్ నాయక్, టీఎల్ఎస్ రైతులకు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలోని యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో రైతులు ఉద్యమ బాట పట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సాగర్మాల వద్దని దానికి పర్యాయంగా వేరే విధంగా రోడ్డులు నిర్మించాలని, రైతుల అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, రైతుల భూములకు కనీసం ధర ఇప్పించకుండా తక్కువ ధరకు భూములు లక్కోవడం సరికాదని, ఈ సందర్భంగా పొలాల్లో వేసిన సర్వేరాళ్లను తొలగించి వేశారు. ఈ కార్యక్రమంలో కొమరగిరి రైతులు పాల్గొన్నారు. మా గ్రామంలో గతంలో ఎన్నో భూములు తీసుకున్నారు. ఎస్పీజిఎల్కి ఆ ఏళ్ళ 600 సుమారు ఎకరాలు తీసుకోవడం జరిగింది. తర్వాత రొయ్యల చెరువులు అని చెప్పేసి 200 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జగనన్న పేరుతో 400 ఎకరాలు, జగనన్న ఇళ్ల స్థలాల పేరుతోటి 400 ఎకరాలు తీసుకోవడం జరిగింది. తర్వాత గ్యాస్ పైప్ లైన్ కూడా ఈ ఊరి మించే వేయడం జరిగింది. ఇన్నిసార్లు భూములు తీసుకోవడం, రైతులను ఏం చేద్దామన్న ఉద్దేశమో ఏం అర్థం అవ్వట్లేదు. రైతులకు ప్రతి ఒక్కరు కూడా ఈ మాలో ఇలాంటి దానికి ఎట్టి పరిశీలన సహకరించేది లేదు. ఇప్పుడు ఎంత భూమి అయితే తీసుకున్నారో సకాన సుమారుగా ఊరు పోయినట్టే మిగిలిన భూములు కూడా అవి కూడా తీసుకోవాలనే వేళ ఈ సాగరమాల పేరుతోటి అన్నవరం జంక్షన్ దగ్గర నుంచి సూర్యాపేట వరకు కూడా ఈ 600 ఎకరాలు తీసుకుని చేయడం జరుగుతుంది. ఆ క్రమంలో మా ఊరిది 40-50 ఎకరాలు సుమారుగా పడడం జరుగుతుంది. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఏదో రకంగా రైతును మోసం చేసి భూములు తీసుకుని వాళ్ళ ఫ్యాక్టరీలు పెట్టుకోవడం, వాళ్ళు ఏదో కావాల్సినవి చేసుకోవడం జరుగుతుంది. మేము ఏ కాలనీ సెంటర్ వద్ద ప్రభుత్వ వైన్ షాప్ ముందు మహిళలు ఆందోళన నిర్వహించారు. గవర్నమెంట్ వైన్ షాప్ మూసేయాలంటూ షాప్ ముందు మహిళలు నిరసన తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు. వారితో వాగ్వాదానికి దిగారు మహిళలు. వైన్ షాప్ మూసివేయాలంటూ షాప్ ముందు బైఠాయించి మహిళలు నినాదాలు చేశారు. సెప్టెంబర్ 17 సందర్భంగా టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ ఎంపీ కేశవరావు తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినమేనని, ఈ విషయంలో ఎలాంటి వివాదం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ రోజుతోనే మన స్వాతంత్ర్యం సంపూర్ణమైందని చెప్పారు. సెప్టెంబర్ 17 కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. వాళ్ళ ఒక ప్రత్యేక దినం, సంతోషమైన దినం. ఎవరు ఏం చెప్పుకున్నా కానీ చరిత్ర మాత్రం మనకంతా ఎదురు సృష్టికి చేపడతా ఉంది. విలీనం అనుకుంటామా, విభక్తి దినం అనుకుంటామా, ఏమనుకున్నా కానీ ఒక మాట నిజం. ఆనాడు దేశమంతా సంతోషపడుతున్న 15 ఆగస్టు నాడు మనకి ఆ భాగ్యం కలగలే. మన దగ్గర ఉన్న రాజు స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ ప్రకారం ఇండిపెండెంట్గానే ఉంటానని చెప్పడం, మనం వేచి చూడడం, మరి ఒక సంవత్సరం లోపలనే కొన్ని డెవలప్మెంట్లు మీరు చూసారు, వాటి డెవలప్మెంట్ వల్ల విలీనానికి ఒప్పుకోవడం, మనం కూడా భారతదేశంలో విలీనమై నిజమైన పూర్తి స్వాతంత్రం, సంపూర్ణ స్వాతంత్రాన్ని ఆదరణ ఇచ్చాం. కాబట్టి నేటి దినం
మన की संपूर्ण स्वातंत्र వచ్చేదిగా లేకపోతే జూనాగఢ్ కానివ్వండి కాశ్మీర్ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి ఇటువంటి రాష్ట్రాలు కొంచెం సెపరేట్ గా ఉండి భారత దేశానికి ఒక పూర్తి స్వరూపం ఇవ్వలేకపోయాయి ఇవాళ మనం తెలంగాణ చేసిన ఉద్యమం అది సాయుధ పోరాటమేనండి లేదా తెలంగాణ విలీనం గురించి గాని పోరాటం గాని ఈ రెండు కలిపి మనం చూస్తున్నప్పుడు చరిత్రలో చాలా బంగారు పూటలలాగా కనపడతా ఉంటాయి నాకు తెలుసు ఎందుకంటే నేను చిన్నవాడినప్పుడు 10 ఏళ్ళు ఉన్నా 8 ఏళ్ళు ఉన్నాయి చూసాం కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఈ అనవసరం యొక్క కాంట్రవర్సీ చేస్తు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు ఎస్ఓటి కేపీహెచ్పి పోలీసులు షేక్ షబీర్ మొహమ్మద్ ఆదిల్ షేక్ షరీఫ్ అనే నలుగురు వైజాగ్ నుండి గంజాయి తెప్పించి నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని పక్కా సమాచారంతో సర్దార్ పటేల్ నగర్లో గంజాయి సంచులతో ఉన్న నలుగురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు వీరి వద్ద నుండి 11 కేజీల గంజాయి 3 సెల్ ఫోన్లు 4500 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు బర్కత్పుర బీజేపీ నగర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నగర అధ్యక్షుడు గౌతమ్ రావు కార్పొరేటర్లు కన్నే ఉమారమేష్ యాదవ్ అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు చారిత్రాత్మక 17 సెప్టెంబర్ను అధికారికంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి కోరారు ఇప్పుడు సందర్భంగా కిషన్ రెడ్డి గారు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారితో పాటు ఇంకా రామచంద్ర రెడ్డి గారు ఇతరులు గౌరవనీయులు జెండా కార్యక్రమాన్ని ఆవిష్కరించవలసి కోరుతున్నాం నగర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన విత్తనాలు రసాయనాలు గోదాంలో 2 గంటలుగా భారీగా ఎగసిపడుతున్నాయి మంటలు మంటలను 6 ఫైర్ ఇంజన్లతో ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది అయినా మంటలు అదుపులోకి రావడం లేదు ఫైర్ ఇంజన్లలో నీరు అయిపోవడంతో ట్యాంకర్స్తో నీరు తెప్పించి ఫైర్ ఇంజన్లను నింపుతున్నారు అనంతపురం జిల్లా నల్లచెరువు మండల కేంద్రం బీసీ కాలనీలో ఇళ్లలోని మలినమైన నీరు కాలనీ రహదారిపై నిలిచి దోమలకు నిలయంగా మారిందని బీసీ కాలనీ వాసులు మీడియాతో వాపోయారు చాలా ఏళ్ల నుండి ఈ కాలనీ వాళ్లు బజార్లోనే బట్టలు ఉతకడం పాత్రలు కడగడం బాత్రూం నుండి వచ్చే కలుషిత నీరు ఈ రహదారి వెంబడి ప్రవహిస్తూ నిల్వ ఉంటుందని దాని వలన ఆ కలుషిత నీరు మలినమైపోయి దుర్వాసన కొడుతోందని దోమలకు నిలయంగా మారి రాత్రి వేళ్లలో ఇళ్లలోకి చేరి సీజనల్ వ్యాధులకు దారితీస్తుందని ప్రజలు వాపోయారు ఇప్పటికైనా పంచాయతీ అధికారులు చొరవ తీసుకుని కాలనీలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కోరారు నీళ్ళన్నీ వస్తాయి బాత్రూమ్ నీళ్ళు ఈ ఇంట్లో పిల్లలు ఒంటికి పోసినవన్నీ బాత్రూమ్ నీళ్ళన్నీ బజార్కి మళ్ళిస్తున్నారు ఏమైనా మాట్లాడితే రోప్ చేస్తారప్ప ఏదైనా చర్యలు తీసుకొని రోగాలు వస్తాయి తొక్కి పిల్లలు ట్యూషన్కి వస్తారు ఇంట్లోకి వస్తారు
అనంతపురం జిల్లా నల్లచెరువు బీజేపీ కార్యాలయంలో మండల బీజేపీ అధ్యక్షుడు ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పీటీ ఆంజనేయులు, మండల ఇన్ఛార్జ్ కేశవరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీటీ ఆంజనేయులు మాట్లాడుతూ 2014 నుండి ప్రధానిగా అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం 130 పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల అభివృద్ధికి అంత్యోదయ అన్న యోజన పథకాన్ని, రైతులకు రైతు భరోసా, ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలను అమలులోకి తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ అటల్ బిహారీ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని నల్లజీరు మండల శాఖ తరఫున కేక్ కట్ చేయడం, కార్యకర్తలందరూ కూడా ఆనంద ఉత్సవాలతో పండుగ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏంటంటే 2014 నుండి ఆయన అధికారం చేపట్టి నుండి దాదాపుగా 130 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.